నవంబర్ లో ఉపాధ్యక్ వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడ బహిరంగ సభ ఇట్లా జరుపుకున్న సందర్భంగా నేను ఒక మాట చెప్పినా, దుబ్బాక ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించండి, తప్పకుండా దుబ్బాక పేరుని మీ అందరి గౌరవాన్ని పెంచేలా పనిచేస్తాను తప్ప ఎక్కడ కూడా మీ ఎమ్మెల్యే ఎవరికి తల వంచుకునే పనులు, పక్కనకి బానిస పనులు చేస్తుడు, గులాం పనులు చేయడం అని చెప్పిన మీ రేవులు అంటే ఎన్నికడికి యాడికేళ్ళు వచ్చినామని పట్టణంలో ఎవరైనా అడిగితే సిద్దిపేటకేళ్ళు వచ్చినామని చెప్పుకునే వాళ్ళు. ఇవాళ పరిస్థితి పోయి మీ దేవూరు అంటే గర్వంగా నేను దుబ్బాకేళ్ళు వచ్చిన అని చెప్పుకునేలాగా మీ దుబ్బాకెళ్ళు పనిచేసింది తప్ప ఎవరు కారిడోర్లు తీయలే, ఎన్నిక సీట్లు కూర్చోలే, పైలట్లు చేయలే, పైసలకు అమ్ముడుపోయే కార్యక్రమాలు చేయలే, రియల్ ఎస్టేట్ సందాలు చేయలే. ఎప్పుడు కొట్టాడినో మీ రోడ్ల నుంచి పంపించిన మీ బిడ్డ అసెంబ్లీలో మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఏంటంటే మా అమ్మగారు అడుగుతున్నారు ఊర్లలో కొంత కేసీఆర్ గారు ఓ చిన్న రేషన్ కార్డు ఇవ్వండి, వచ్చినాయా రేషన్ కార్డులు, రేషన్ కార్డు కావాలనేటువంటి మాట మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడింది మీ దుబ్బాక శాసనసభ్యుడు తప్ప ఇంకొకరు కాదు. మీకు చిన్నగానే కనబడుతుండొచ్చు, చిన్నగానే నిలబడుతుండొచ్చు, కానీ రేషన్ కార్డు లేక ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో పదేళ్ళకొని ఒకసారి ఆలోచించాలి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేరా, 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు టీఆర్ఎస్ కి, ఒక్క ఎమ్మెల్యేనైనా సార్ ఊర్లలో పోతే మాకు రేషన్ కార్డు కావాలని అడుగుతున్నారు, ఈసారి ఒక ఎమ్మెల్యే మాట్లాడలేదు, ఒక ఎమ్మెల్యే అడగలేదు. నేను కదా చెప్తున్నా అవన్ను కిందికి రేషన్ కార్డు రాలేదని చెప్తున్నా, నేను చెప్తే అడిగేలా చెప్తాను. రెండోసారి అసెంబ్లీ నడిపించినప్పుడు సార్ ఓపిక తక్కువ ఉంటుంది, ఎప్పుడు నడిచినా 3 రోజులు 7 రోజులు 10 రోజులే నడిపిస్తాడు అసెంబ్లీ. మళ్ళీ ఒకసారి అసెంబ్లీ నడిస్తే సార్ ఎప్పుడో మాకు అడిగిన ఏదైనా ఊరికి పోతే మా భర్త చనిపోయి 6 నెలలైంది, మా భర్త చనిపోయి 50 అయింది అన్నా మాకు ఇంకా పింఛన్ వస్తలేదని చాలా మంది చెల్లెళ్ళు అడుగుతారు సార్, వెంటనే మాకు ఆ పింఛన్లు కొత్త మంజూరు చేయమని అడిగిన 50 ఏళ్ళు దాటిన మా అమ్మని అడుగుతున్నారు, ఊళ్ళో పెట్టే పెద్ద మనుషులు అడుగుతున్నారు 57 ఏళ్ళు దాటిన వాళ్ళకి కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి సార్ అని అడిగిన. ఇవి మీ పేద ప్రజల కోసం, మా దుబ్బాక నియోజకవర్గ ప్రజల కోసమే కాకుండా రాష్ట్రంలో ఉన్న అందరి కోసం, ఏ అక్క ఏ చెల్లె కూడా పెన్షన్ కాక బాధపడతారని అడిగిన. వాళ్ళు మాట్లాడితే చెప్తారు, కారాలు వస్తే చెప్తారు, పుడితే పైసలు మేమే ఇస్తున్నాం, బాలశాలకు పైసలు మేమే ఇస్తున్నాం, పెళ్లి వస్తే పైసలు మేమే ఇస్తున్నాం, పింఛను 2000 పెంచిండు మీ పెద్ద కొడుకు అని చెప్తాడు. సార్ వెనకాలంటే మాత్రం ఆలోచించారా, వెనకటికి 200 పింఛన్ వచ్చినప్పుడు ఊళ్ళో ఎవరైనా సీసా అమ్మాలంటే భయపెట్టకుండా అమ్మేటువంటి క్వార్టర్ సీసా 20 రూపాయలున్నారు సీసా. ఇవాళ మీరు ఆలోచించండి, రాత్రి కడుపు నొప్పిలేస్తే గోళీ దొరకాలి వాళ్ళకి, అర్ధరాత్రి ఎవరికైనా కష్టం వస్తే ఇంజక్షన్ కావాలంటే డాక్టర్ ఉన్నారు, కానీ పొద్దుగాల 5 గంటలకి వాకింగ్ వెళ్ళే టైం కాడికి వెళ్ళి మొదలు పెడితే రాత్రి 12 దాకా నువ్వు ఎప్పుడు అడిగినా జల్దీ దొరికేదే ముందు ఊర్లో అంటే దొరుకుతున్నాయా, దొరుకుతలేవా తిమ్మాపూర్లో దొరుకుతలేవా, మా చెల్లెలు భయపడుతున్నట్టు చుట్టూ మావాళ్ళు ఉన్నారు చూస్తున్నారు ఏమైనా అంటున్నారు అనుకుంటారు. 200 పింఛన్ ఉన్నప్పుడు క్వార్టర్ ధర 20 రూపాయలు ఉంటే ఇలా 2000 పింఛన్ ఇస్తున్నా అని చెప్పి క్వార్టర్ ధర 250కి పెంచారు. చిన్న చిన్న పిల్లల్ని తాగుడుకు బానిసం చేసిండ్రు, తాగి హైవే ఎక్కితే రోడ్ ఎక్కితే ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంలో పేద ప్రజలకి సంక్షేమం కుడి చేయగలిగించమని చెప్పి ఎడమకి వెళ్ళి జన్మ చేయగలి వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. కేసీఆర్ గారు 10 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయినప్పుడు బీరు బ్రాండీ విస్కీ అమ్మితే 10,000 కోట్లు వచ్చేది పైసలు సర్కారికి, ఎంత వస్తుంది 10,000 కోట్లు వస్తుంది. ఈయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన 10 సంవత్సరాల తర్వాత ఎంత వచ్చింది ఆమ్దాని అంటే 50,000 కోట్లకు పెంచింది ఆమ్దాని. ఎంత పెరిగింది ఆమ్దాని? 50,000 కోట్లకు పెరిగింది. వాళ్ళు చెప్పిన డెలివరీ అయితే 13,000, పెళ్లి అయితే 106,000, లేకపోతే రైతు చనిపోతే వచ్చే 5 లక్షలు, రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు అన్ని కలుపుకుంటే కేసీఆర్ సర్కార్ మనకి ఇచ్చే పైసలు మొత్తం లెక్కేస్తే కూడా 24,000 కోట్లే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? సగం లేవు.
సీసీఎం తెలుస్తుంది 50,000 కోట్లు వస్తుంది. మనకు వంచుతున్న పప్పు బిల్లాలన్నీ 24,000 కోట్లు వస్తుంది. ఏమడిగిన తెలంగాణ వస్తే మా బతుకులు మారాలి. ఇందుకో పెళ్లి కావాలని సింగపూర్ కాడ ఆంధ్ర బ్యాంక్ ముందు వంద వరకు చేసి సఫల వర్ణాలు కొట్టాలి. తెలంగాణ తెచ్చుకుంటే ఏమొచ్చిందో వచ్చినా టీచర్ కొలువు వచ్చినా కాన్స్టేబుల్ కొలువు వచ్చిందా ఇందుకో ఉద్యోగం చదువుకున్నది నిరుద్యోగులకు వచ్చిందా ఒకసారి అన్వేషించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిరుద్యోగులు తీయాలి. ఎప్పుడు వచ్చిన పునాది 2016 వేసిన పునాది